మన బిడ్డల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి. మార్పు జరగకపోతే మట్టిలో కలిసిపోవడమే. అమరవీరుల ఆత్మలను శాంతింపజేసే ఎన్నికలివి. ఆలోచించకపోతే ఆత్మహత్యలకు అంతే ఉండదు. స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం కల్పించబోతున్న ఎన్నికలివి. ఆదమరిచి ఓటేస్తే అడ్రస్ గల్లంతే. అందరం ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. ఈ సందర్భంగా మీ ముందుకు వస్తోంది రాజకీయ నాయకులను కడిగి పారేసే మన తొలి వెలుగు తెలంగాణ చౌరస్తా. నమస్తే. కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ చౌరస్తా తిరుగుతోంది. సో నా ముందు మేకల సతీష్ రెడ్డి గారు. ఆయన జనసేన పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ జనసేన కలిసి పోటీలో ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నది బీజేపీ మద్దతుతో, అలయన్స్తో. సో నా ముందు సతీష్ రెడ్డి ఉన్నారు. ఆయన కోదాడ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నమస్తే సతీష్ రెడ్డి గారు. హలో రగన్న. నమస్తే అన్న. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది కోదాడలో? చాలా బాగుంది. ఫైట్ ఎవరెవరి మధ్య ఉండబోతున్నది? మీ ప్లేస్ ఎక్కడ ఫైట్లో? నేనుంటాను ఫస్ట్ 1 or 2 ఈ ఫైట్ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మల్లయ్య గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకత తర్వాత మోదీ గారు పెట్టినటువంటి కొన్ని స్కీమ్లు, ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కాకుండా టీడీపీ కార్యకర్తలు కూడా మాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రాలో కూడా మేము కలుసున్నాం కాబట్టి. సో ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్స్ అన్నట్టు. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీసీఎం కావచ్చు, ఇక్కడ ముదిరాజుల ఓట్లు 25,000 ఉన్నాయన్న. సో రెండు పార్టీలు ముదిరాజులని మోసం చేశాయి. ఒక్క సీటు ఇవ్వకుండా ఓన్లీ బీజేపీ నుంచే అత్యధిక సీట్లు 13 సీట్ల వరకు ఇచ్చారు. సో ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్ కాబట్టి నేను డెఫినెట్ గా. సో అది బీజేపీ పోటీ చేస్తుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏదేమో, మరి జనసేనగా మీరు పోటీ చేయడం వల్ల మీకు ఆ ఓటు బ్యాంక్ వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇది ఇది పొత్తు ధర్మం కాబట్టి, అలయన్స్ లో ఉన్నాం కాబట్టి మేము వేరు బీజేపీ వేరు కాదు ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు ఓట్లు. సో మీద ఆంధ్రా పార్టీ ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చిన జనసేనతో బీజేపీ పొత్తు ఏందని కూడా మీ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు కదా? లేదు, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మీదే కదా ఆయన ఫోకస్ అంటే. తెలంగాణలో కూడా ఉంది, చాలా మందికి తెలియదు. మేము ఎన్నో కార్యక్రమాలు చేసాము. ఇది యాక్చువల్గా రిజిస్టర్ అయింది కూడా తెలంగాణ గడ్డ మీద. హైదరాబాద్ లో రిజిస్టర్ అయినది, మా ఆఫీస్ వచ్చి ప్రశాసన నగర్ లో ఉంది. మేమందరం తెలంగాణ బిడ్డలమే, మేమందరం కూడా ఉద్యమం సమయంలో ఉన్న వాళ్ళమే, ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళమే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూస్తే మా ఆంధ్రా పార్టీ అంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఏమైనా తెలంగాణలో పుట్టిందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా పోయి బొంబాయిలో ఏదో చేస్తా అంటున్నారు, లేకపోతే ఆంధ్రాలో పోయి పార్టీ ఆఫీసులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకు వెళ్తున్నా? మరి తెలంగాణ అంటే తెలంగాణకే పరిమితమై ఉండాలి కదా. ఇవన్నీ కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ క్రేజ్ వల్ల ఎక్కడ ఓట్లు మాకు పడి వాళ్ళకి డ్యామేజ్ అవుద్దా అని చెప్పేసి ఆంధ్ర పార్టీ అని ఒక బురద చల్లాలనుకుంటారు. కానీ అది ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనకు తెలంగాణ వచ్చినప్పుడు అది వర్కౌట్ అయిందేమో, కానీ వాళ్ళు వేసిన సెంటిమెంట్ ఇప్పుడు అసలు ప్రజలు కూడా ఎవరు నమ్మేటట్టు కూడా లేరు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు మీ పార్టీ పోటీ చేయడాన్ని? బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు ప్రజలు. ఇంకొక అలిగేషన్ ఉంది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ జనసేన కలయిక అన్నది బీఆర్ఎస్ ని గెలిపించడానికో కాంగ్రెస్ ని ఓడించడానికో ఇట్లా రకరకాల డిస్కషన్స్ జరుగుతా ఉన్నాయి. ఆ డిస్కషన్ ఏమైనా ఉందా? ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ ఎక్కడ, మీరు ఏ నియోజకవర్గాన్ని తీసుకోండి, మామూలు ఆయన కటౌట్ పెడితేనే మాకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో 28,000 ఓట్లు పడ్డాయి. నాకు లాస్ట్ టైం 12,000 పడ్డాయి. ఇంకా ప్రచారం కూడా చేయలేదు తను వచ్చి. ఓకే. అంటే ఆయన ఇంపాక్ట్ తోటి వేరే వాళ్ళకి ఏదో ప్లస్ అవుద్దని కాదు కదా. ఇదేంటంటే చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. సో బీఆర్ఎస్ కు బీజేపీకి కలపడం కరెక్ట్ కాదు. సో మరి వస్తున్నారా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి? ఎందుకని అంటున్నానంటే మీరు ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? మొత్తం పోయి బీఆర్ఎస్ లో కలిసిరు కదా. ఓకే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి ఒక మేనిఫెస్టో తీసుకుని వెళ్తున్నారు. నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో నిలబడ్డ కాంగ్రెస్ వాళ్ళు ఒక గ్యారంటీ ఏమని అడుగుతాను నేను? గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకి బోర్ అనేది ఒక గ్యారంటీ పెట్టమని చెప్పండి, నేను బెట్టు కడతా. ఎంతమంది పెడతారో పెట్టమని, అలా మేనిఫెస్టో ఫస్ట్ పెట్టమనండి. అదే గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు అనే ఒక గ్యారంటీ. పవర్ లోకి వచ్చే సీట్లు వెళ్తారా? 100% రాకుండా వెళ్తారా? 100% వెళ్తారు. పవర్ లోకి వచ్చినా ఉండరు, పవర్ లో లేకున్నా ఉండరు. పవర్ లోకి వస్తే ఎట్లా? ఎందుకంటే కావాల్సిందే పవర్. ఎందుకనంటే సి, వాళ్ళంతా ఆల్రెడీ కేసీఆర్ తో కుమ్మక్క అయిన వాళ్ళే. నాకు తెలిసి సగానికి ఎక్కువ మంది కేసీఆర్ బ్యాకప్ తోనే ఉన్నారు ఇప్పుడు అక్కడ.
పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మీ ఎలక్షన్ ప్రచారం? ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ ఉంది. ఈ రోజు రేపట్లో షెడ్యూల్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఎక్కడైతే నిలబడ్డారో అన్ని చోట్ల తిరుగుతున్నారు. అండ్ బీజేపీ అభ్యర్థులకు కూడా ప్రచారం చేయబోతున్నారు. మొన్న కూడా మాకు కూడా సెంట్రల్ ఐటీ మినిస్టర్ గారు కూడా వచ్చారు నా తరఫున. తను కూడా వచ్చేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఓటేయమని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఎంత ఎంత మెజారిటీ వస్తుంది మీకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక 10,000 వస్తుంది అనుకుంటా. మీరు ఓట్లు జీల్చడమా గెలవడమా? గెలవడమే ఉంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ యూత్ చాలా మంది ఉన్నారు, ప్రతి మండలంలో కూడా యూత్ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా గుండు గుత్తగా నాకే పడతాయి. తర్వాత టీడీపీ వాళ్ళు ఉన్నారు, దళితులు మొత్తం మీకే ఓట్లేస్తారా? 90% మాకు పడతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ మాధవ్ గారు మోదీ గారు కలిసి మీటింగ్ పెట్టిన తర్వాత ఉన్న ఈక్వేషన్ వేరు, బిఫోర్ ఈక్వేషన్ వేరు. వాళ్ళందరూ కలిసి కూడా మాకే ఓటేస్తారు. తర్వాత బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఒక హామీ ఇచ్చారు. సో బీసీ సోదరులు, ముదిరాజు సోదరులు ఇక్కడ 25,000 ఓట్లున్నాయి. టీడీపీ ఒక 25,000 ఓట్లున్నాయి. నాకు బీజేపీ వాళ్ళు మీతో కలిసి పనిచేస్తున్నారా? బీజేపీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు, జనసేన వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు, మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు మాకు మీటింగ్స్ అయిపోయాయి. ఎక్కడ పోయినా కానీ వాళ్ళు మేము కలిసే తీసుకెళ్తున్నాము ఈ గ్లాస్ గుర్తుని. సో ఇప్పుడు ఎవరు ఎవరు మీ ఎవరితో మీ పోటీ? బీఆర్ఎస్? కాంగ్రెస్? నా పోటీ కాంగ్రెస్ తో ఉంటుంది. కాంగ్రెస్ తో? మరి పొల్ల మల్లయ్య యాదవ్ ఆయనకేం పడ ఓట్లు? నాకు తెలిసి డిపాజిట్ రాదనుకుంటున్నాను. ఎందుకట్లా? అంత అంత ఘోరంగా ఎందుకు? యాంటీ ఇన్కమ్ ఇక్కడ స్కీమ్ల కంటే స్కామ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ స్కీమ్ల కంటే స్కామ్లు ఎక్కువ ఉన్నాయి, స్కీమ్ల కంటే పెట్టిన కేసులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు పెట్టిన కేసులు కనుక రాస్తే 5వ తరగతి 10వ తరగతి పిల్లగాళ్ళకి 6 పుస్తకాలు ఉంటాయి కదా సబ్జెక్టులు, అవి కూడా సరిపోవు. ఆ రేంజ్ లో ఉన్నాయి. ఏం స్కామ్లు చేసిండు? సో ఏం స్కామ్లు అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అదే చెప్పాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గుడిబండ అనేటువంటి గ్రామంలో మన దళిత బంధు వచ్చినప్పుడు అందులో కూడా మొత్తం పర్సంటేజ్లు అన్నట్టు కైండ్ ఆఫ్ బీ ట్యాక్స్, వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్లు 50-50, 70-30, 80-20, అంటే 20% క్యాండిడేట్ కి వెళ్తుంది, మిగిలిన 80% ఇళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక 10 బర్రెలు ఇచ్చారనుకోండి, ఆ యూనిట్లను అక్కడి వరకు తీసుకెళ్లిపోతే ఆ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి. ఎందుకంటే నాకు స్వయంగా కాల్ చేసి చెప్పారు వాళ్ళు, వాళ్ళని కలిసా నేను. 100 మంది ఉన్నారు యాక్చువల్గా. యాక్చువల్లీ నేను మీ స్టూడియో కూడా తీసుకొద్దాం అనుకున్నాను నేను వాళ్ళందరినీ. ఓకే, వాళ్ళ అక్కడికి వాళ్ళు కూడా లారీలు పంపించేవాళ్ళంట. ఒకటేమో వీళ్ళకు 10 యూనిట్లు 10 బర్రెలు వస్తే 5 వాళ్ళ దాంట్లో ఎక్కితే 5 వీళ్ళ దాంట్లో ఎక్కితే వాళ్ళ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అమ్మేసుకుంటారు. చాలా ఘోరంగా ఉంది. సో అదొకటి. తర్వాత ఇక్కడ మట్టి కూడా కొనలేనటువంటి పరిస్థితి, టోకెన్లు పెట్టి అమ్ముతారు. ఓకే, ఇసుక కూడా స్కామ్. ఆ తర్వాత ఇవన్నీ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయనుకో అందులో స్కామ్. ప్రతి ఒక్క దాంట్లో ఎవరైనా ఇప్పుడు నీలాంటి జర్నలిస్ట్ ఇప్పుడు భార్గవ్ లాంటి జర్నలిస్ట్ లో ఇంకెవరైనా ప్రశ్నించారనుకోండి వాళ్ళ మీద కేసులు పెడతారు అనమాట. మామూలుగా వాళ్ళ పార్టీలో అవునంట, అది అది ఫేమస్ ఇక్కడ. ఎప్పుడన్నా గంజాయి అనగానే నెంబర్ 1 హైదరాబాద్ గానీ డ్రగ్స్, లేదంటే కోదాడ గానీ. కోదాడ ఎక్కడ ఉంది, ఎక్కడ గంజాయి చెప్పండి? ఇక్కడ వరకు ఎవరు సప్లై ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారనేది కాదు, కానీ డెఫినెట్ గా అయితే సపోర్ట్ లేనిదైతే ఉండదు కదా. పొలిటికల్ పవర్ బిహైండ్ ద పొలిటికల్ పవర్ లేనిది. ఇలాంటి ఏమంటారు సంఘ విద్రోహ శక్తులు కానీ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు కదా. అవునా కదా, అప్పుడు దొరికినాయని చెప్పారు, పేపర్లలో వచ్చింది, అంత వచ్చింది, ఆ తర్వాత అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేస్తాం. ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది మీకు? నాకైతే చాలా బాగానే పడతాయని అనుకున్నా. నాకు తెలిసి ఇక్కడ మొత్తం 230,000 ఉన్నాయి ఓట్లు. దాంట్లో వచ్చేసి నాకు తెలిసి 70-80% అవుతుండొచ్చు పోలింగ్. సో ఏదైతే విన్నింగ్ కావాల్సింది ఉందో 60-65,000 వరకు పడతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ ఎందుకు మీకు పోటీ కాదు? నేను చెప్పింది కాంగ్రెస్ కు మాకే పోటీ, ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. మా ఇద్దరి మధ్య వాళ్ళు ఎందుకు గెలవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎందుకు గెలవరు అని అంటే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు చేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఇక్కడ ఓడిపోతే ఆయన హుజూర్నగర్కి వెళ్తాడు, లేకపోతే హుజూర్నగర్ లో ఓడిపోతే నల్గొండ ఎంపీకి వెళ్తాడు. అంటే కన్సిస్టెన్సీ లేదు. నాది కాన్సిస్టెన్సీ అనేది ఒకటి ఉండదు ఆయనకి. ఆయనకి ఏమైనా కానీ అవకాశం పదా రాజకీయం ఆయనకి. ఎప్పుడు పవర్ లో ఉండాలనేది వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటది. ఉత్తమ్ పద్మావతి గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, తను గెలిచిన తర్వాత హైదరాబాద్ లో కానీ బెంగళూరు లో కానీ ఉంటది. ఎవరినైనా అడగండి మీరు, ఎక్కడ పబ్లిక్ లో మైక్ పెట్టినా కానీ ఇంతవరకు ఆమె కనిపించలేదు. మేము ఒక మనం ఎప్పటి నుంచి ప్రచారం, ఇప్పటికీ మేము దగ్గర దగ్గర 3 మండలాలు అయిపోయినాయి, 40 గ్రామాలు తిరుగుతున్నా కానీ ఎక్కడ కూడా వాళ్ళు కనిపించట్లా, ఎక్కడ కూడా కనిపించట్లా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు చూస్తే కనుక వాళ్ళు నామినేషన్ వేసినప్పుడు సెట్లు కూడా 4-4, 5-5, 10-10 సెట్లు వేశారు. అంటే భయం ఉంటేనే కదా వేసేది. నీతిగా నిజాయితీగా ఉంటే అన్ని సెట్లు ఎందుకు వేసుకుంటారు చెప్పండి. సో వాళ్ళ నామినేషన్ సెట్ యాక్సెప్ట్ అవుద్దో లేదా అనేది భయం ఉండే వాళ్ళకు. సో ఒకవేళ మీరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు? చాలా చేస్తాను నేను. నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ అసలు జాబ్సే లేవు. మేము ఎక్కడ పోయినా కానీ పిల్లలు, ఈరోజు మార్నింగ్ కూడా మేము ఒక దగ్గరికి వెళ్తే అబ్బాయి పిహెచ్డీ చేశాడంట. అబ్బాయి పిహెచ్డీ చేసి జాబ్ రాక వ్యవసాయం చేస్తున్నాడు ఇక్కడ ఒక అబ్బాయి.
సో చాలా బాధ అనిపించింది మాకు చూసినప్పుడు. ఆ తర్వాత ఇంకొక శాంతినగర్ అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళాం కోదాడలో. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీలు చేసి జాబులు లేక పాప ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఖాళీ కూర్చున్నారు. సో ఇట్లా ఎక్కడ పోయినా కానీ యువత మొత్తం నిరుద్యోగులుగా ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే నేను ఇక్కడికి ఐటీ టవర్ తెద్దామని నేను అనుకుంటున్నాను, నాకున్న కనెక్షన్స్ తోటి, నాకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తోటి. ఆల్రెడీ మన సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను అడిగాను, సార్ ఇక్కడ కావాలి, నేను అప్రూవ్ చేస్తా అని చెప్పాడు తను. ఇక్కడ ఐటీ సెంటర్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అట్లీస్ట్ మినిమం 10,000 స్టూడెంట్స్కి మాత్రం జాబులు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను నేను. నేను ఎమ్మెల్యే అయితే ఒకవేళ కనుక నేను చేయలేకపోతే మాత్రం 366 డే రోజు నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అదే చెప్పాను నేను, ఓపెన్గా చెప్పాను, నేను సంవత్సరంలో నేను చేయలేకపోతే ఇది అప్రూవల్ నేను చేయలేకపోతే నాకు అవసరం లేదు ఈ రాజకీయాలని చెప్తున్నాను నేను. మీరు ఏం చేస్తారు యాక్చువల్గా, మీరు ఎట్లా యాక్చువల్గా టికెట్ ఎట్లా వచ్చింది మీకు? టికెట్ అంటే నేను మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమాని. ఇక్కడే ఉంటారా మీరు? నేను యాక్చువల్గా యుఎస్లోకి వెళ్ళి చదువుకున్నాను, మళ్ళీ రిటర్న్ వచ్చాను. సో పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా, ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 నుంచి కార్యకర్తగా, ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా, 12 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా, తర్వాత ఇప్పుడు పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడ కోదాడ ఇన్ఛార్జిగా, 2019 నేను ఎంపీగా పోటీ చేశాను, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా జనసేన పార్టీలో, తర్వాత అడ్వైజరీ కమిటీ మెంబర్గా ప్రెస్ ఉంటుంది మాది, ఇట్లా ఒక 4-5 అఫీషియల్ పోస్టులు కూడా ఉన్నాయి. పార్టీని చాలా బలంగా తీసుకెళ్ళాను నేను 2019 నుంచి ఇన్ఛార్జ్ అయిన తర్వాత. నేను పోటీ చేసిన తర్వాత కూడా 12 నియోజకవర్గాల్లో తిరగడము, 12 నియోజకవర్గాల్లో కమిటీలు వేసుకోవడము, ఇన్ఛార్జ్లను టౌన్ కమిటీలు మండల కమిటీలు వేసుకోవడము, అట్లా నాకు 10 సంవత్సరాల రాజకీయ అనుభవం వచ్చేసింది. వీళ్ళందరినీ ఇవన్నీ చూసిన తర్వాత, లాస్ట్ టైం పోటీ చేసిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అట్లా నేను రావాల్సి వచ్చింది. ఒక అభిమాని నుంచి ఆయన పెట్టిన తర్వాత ఆయన సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుందో. తప్పకుండా మీ సపోర్ట్, అందరి సపోర్ట్ కావాలి, కోదాడ ప్రజల సపోర్ట్ కావాలి. రెండు పార్టీలతో విసిగిపోయి ఉన్నారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కి ఇచ్చారు, ఇక్కడ 15 సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి ఇచ్చారు. దయచేసి మీరు ఆలోచించండి. సో ఈసారి నాకు యువతకు ఏం గుర్తు మీద గ్లాసే వచ్చిందండి, గ్లాస్ గుర్తే వచ్చింది. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరూ, గ్లాస్ రాలేదు గ్లాస్ రాలేదు అని చెప్పేసి ఒక అపోహలో ఉన్నారు. సో మాది గ్లాస్ గుర్తే వచ్చింది. ఎందుకంటే ఇనీషియల్ గా మేము 32 స్థానాల్లో మేము పోటీ చేస్తామని మేము చెప్పడం జరిగింది. ఆ 32 స్థానాలను మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినప్పుడు ఆ 32 స్థానాలకు మాకు గ్లాస్ గుర్తు అలకేట్ చేశారు. 119లో 32 స్థానాలు తీసేస్తే ఏవైతే మిగిలిన స్థానాలు ఉన్నాయో అక్కడ గ్లాస్ గుర్తు అనేది మేము నిలబడం కాబట్టి అక్కడ ఉండకపోవచ్చు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు చెప్తే వీళ్ళందరూ కూడా అసలు గ్లాస్ గుర్తే పోయిందన్న మిస్కమ్యూనికేషన్ అనేది బయటకు వెళ్ళింది. బట్ గ్లాస్ గుర్తుంది. యువత అందరూ ఆలోచించండి, ఒక యువకుడిగా వస్తున్నాను, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసేసి నన్ను గెలిపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. ఇది జనసేన అభ్యర్థి కోదాడ నుంచి పోటీ చేస్తున్నారు సతీష్ రెడ్డి గారు. చూద్దాం రిజల్ట్ ఎట్లుందో డిసెంబర్ 3rd రోజున. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.